కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణ విజయం పట్ల పిడుగురాళ్ల పట్టణ టీడీపీ నాయకులు, ఎస్టీయు నాయకులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన సెంటర్లలో బుధవారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీని నిర్వహించి బాణాసంచా కాల్చారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామకృష్ణకు మద్దతు తెలిపిన పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ప్రధాన సెంటర్లలో ర్యాలీ నిర్వహించారు. రెండవ తారీఖు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు భారీగా పాల్గొని మన ఏఎస్ రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అట్లానే టీడీపీ అభిమానులు కూడా పార్టీకి అండగా నిలబడి మనకి సపోర్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో రామకృష్ణని మనం బాగా ఉపయోగించుకొని ఎక్కువ కాలం మనం మన యొక్క సమస్యలు కానీ ఏదన్నా ఉన్నా కానీ మనం ఆ రామకృష్ణ గారితో జిల్లాల నియోజకవర్గాల సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ఈరోజు ఏఎస్ రామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి పల్నాడు ఉపాధ్యాయ సంఘాలకు ఈ పాత్రలో కీలక పాత్ర వహించినటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా మొదటిగా క్రీడాభిమానాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఒక చారిత్రక విజయాన్ని మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంత ఉపాధ్యాయులు మంచి తీర్పు ఇచ్చారు. మరి ఎక్కడా లేని విధంగా ఒక పల్నాడు ప్రాంతంలో అత్యధిక మెజార్టీతో మా ఏఎస్ రామకృష్ణ గెలిపించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి పేరు పేరున విప్లవాభిమానాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి గుంటూరు కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయం గెలుపొందిన ఏఎస్ రామకృష్ణ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన 22 ఉపాధ్యాయ సంఘాలు మరి మన తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి మంచి వ్యక్తిని మంచి మేధావిని మన పిడుగురాళ్ల నుండి కూడా చాలామంది ఉపాధ్యాయులు సపోర్ట్ చేసి మన పల్నాడు ప్రాంతంలో అత్యధిక ఓట్లనిచ్చి ఏఎస్ రామకృష్ణ గారి గెలుపొందినందుకు కారణమైన ఉపాధ్యాయులందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటూ ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ వాణిని ఎమ్మెల్సీలో వినిపించడానికి ఎమ్మెల్సీగా ఆయన ఉపాధ్యాయుల వర్గాల ఆశయాల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడే విధంగా ఏఎస్ రామకృష్ణ గారు కృషి చేయాలని, అలాగే స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎరుపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి సహాయంలో పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయుల వర్గాలకు దగ్గరగా ఉండి వారి ఉపాధ్యాయ సంఘాల కోసం పార్టీ ప్రతిష్టను విడుపడి చేస్తూ కృషి చేయాలని వారు పనిచేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ 4716 మంది పండిట్స్ లాంగ్వేజ్ పండిట్స్ ఓటు నమోదైంది. గత పీడిఎఫ్ అభ్యర్థికి 2 సార్లు విజయం చేకూర్చాము, కానీ మా సమస్యలు అలాగే ఉన్నాయి, అడ్డున పడ్డాయి. ఇప్పుడు ఏఎస్ రామకృష్ణ గారు మా సమస్యల్ని, తెలుగు హిందీ ఉర్దూ పండిట్ సమస్యల్ని తీరుస్తారని, మాకు సహకారం చేకూరుస్తారని, మా సమస్యల వెనుక రామకృష్ణ ఉంటారని మేము ఆశిస్తున్నాము. వారి ఘన విజయం వెనుక మా పండిట్స్ హస్తం ఉంది, దీన్ని మేము గర్విస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.